ఇలాంటి జమీందారులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అరవింద గారికి అదేవిధంగా సంక్షేమ మంత్రులు ఈశ్వరయ్య గారికి చంద్రబాబు కూడా ధన్యవాదాలు ఇక్కడ ఎమ్మెల్యే కూడా పారాటు వందనాలు తెలియజేస్తా ఉన్నా అక్క ఇవాళ కేసీఆర్ గారు ఒక తేజీ బిడ్డ అని చెప్పి హుజరాబాద్ గడ్డలో పుట్టిన మట్టిలో ఈ హుజరాబాద్ గడ్డ మట్టిలో పుట్టిన చెమట వాసనతో పెరిగిన ఈ బిడ్డ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చింది. పేదల కోసం రైతుల కోసం రైతు కుటుంబానికి వచ్చిన నాయకుడు విద్యార్థి నాయకుడు చెప్పి నాకు అవకాశం ఇచ్చింది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు నాకు అవకాశం ఇచ్చి ఓటేస్తే నేను వీటికి సేవ చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ మన ఇళ్లలో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఒక విషయం ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన మన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మన పిల్లలు బాగుపడాలని చెప్పి ఇవాళ ప్రైవేట్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల 17 లక్షల మందికి ఇవాళ మన ఇంట్లో చదువుకున్న మన పిల్లలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కామర్స్ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు ఫార్మసీ చేసిన వాళ్ళు ఐటీ చేసిన పిల్లలందరికీ ఇవాళ ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవాళ మన కేసీఆర్ గారు తపన పడి ప్రపంచంలో పైసలు ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టండి మా తెలంగాణలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు పెట్టి ఇవాళ మన తెలంగాణలో చదువుకున్న పిల్లలకు ఇవాళ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ మనతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. కానీ ఇవాళ ప్రభుత్వం బీజేపీ 7 ఏళ్ళైనా కనీసం 1 లక్ష కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ భర్తీ చేయలేదు. ఇవాళ భర్తీ చేసే టీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేస్తామా ఉద్యోగాలు భర్తీ అని బీజేపీకి ఓటేస్తామని చెప్పి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినాం, బీఆర్ వాళ్ళని భర్తీ చేసినాం, బీఆర్ఏలను భర్తీ చేసినాం, తహసీల్దార్లను భర్తీ చేసినాం, ఎంపీడీ వాళ్ళని భర్తీ చేసినాం, వ్యవసాయ అధికారులను భర్తీ చేసినాం, చాలా సబ్ రిజిస్ట్రార్లను భర్తీ చేసినాం, చాలా ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. అదే బీజేపీ నాయకులు ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ అయ్యారు. మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయటా అమ్మ అక్కడ అవసరం ఏమి? మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయటా, మన పిల్లలు ఆర్మీలో ఉద్యోగం చేయటా, మన పిల్లలు నేవీలో ఉద్యోగం చేయటా, మన పిల్లలు మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం చేయటా, మన పిల్లలు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేయటా, ఇవన్నీ ఇవాళ భర్తీ చేసిన బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అలాంటి భర్తీ ఏమి నాయకులు ఇవాళ మన గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేదనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించాలి. ఉద్యోగాలు భర్తీ చేసిన టీఆర్ఎస్ పార్టీని మీకు గెలిపించండి, ఉద్యోగాలు భర్తీ అని బీజేపీ పార్టీని మీరు వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రాబోయే రోజుల పాటు మీ బిడ్డ పేదల బిడ్డ మధ్య పెరిగిన తమిళ వాసులతో కష్ట కాయే కష్టం చేసి ఎదిగిన కారు గుర్తుకు ఓటేసి దీనితో మీకు సేవ చేసుకుంటా చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.